మీరు బాగా ఉన్నారని ఆశిస్తున్నాను గత సెషన్లో సుభాష్ చంద్రబోస్ ఏర్పాటు చేసిన క్విట్ ఇండియా ఉద్యమం మరియు ఐఎన్ఏ గురించి మనం ఇప్పటికే తెలుసుకున్నాము పదవ తరగతి సామాజిక అధ్యయనాల నుండి భారతదేశంలో జాతీయ ఉద్యమాలు విభజన మరియు స్వాతంత్ర్యం పంతొమ్మిది వందల ముప్పై ఏడు నుండి పంతొమ్మిది వందల నలభై ఏడు అనే అంశాన్ని కొనసాగిద్దాం మరియు దాని గురించి మరింత అర్థం చేసుకుందాం అభ్యాస ఫలితాలు ఈరోజు మన సెషన్లో మనం నేర్చుకుంటాము జనాదరణ పొందిన ఉప్పెన ముస్లిం లీగ్ మరియు కాంగ్రెస్ మధ్య అధికార మార్పిడి కోసం చర్చలు విభజనకు సాధ్యమైన ప్రత్యామ్నాయం కీలక పదాలు కోర్ట్ మార్షల్ సైనిక చట్టాన్ని ఉల్లంఘించినట్లు అభియోగాలు మోపబడిన సైనికుడిపై సైనిక కోర్టులో విచారణ ఉప్పెన ఆకస్మిక మరియు అసాధారణ పెరుగుదల రేటింగ్ నౌకాదళంలో నాన్ కమిషన్డ్ సెయిలర్ నౌకాశ్రయం ఓడరేవు అనేది తీరం వద్ద సముద్రం యొక్క ప్రాంతం ఇది పాక్షికంగా భూమి లేదా బలమైన గోడలతో కప్పబడి ఉంటుంది తద్వారా అక్కడ పడవలను సురక్షితంగా వదిలివేయవచ్చు వెస్ట్ ప్రాంటియర్ ప్రావిన్స్ నార్త్ వెస్ట్ ప్రాంటియర్ ప్రావిన్స్ లేదా ఎన్డబ్ల్యూ ఎఫ్పి పంజాబ్ నుండి పంతొమ్మిది వందల ఒకటిలో సృష్టించబడింది ఇది బెంగాల్ ప్రెసిడెన్సీలో భాగంగా ఉంది మరియు ఇది ఇప్పుడు పాకిస్తాన్ ప్రావిన్స్ కాన్సెప్ట్ మ్యాప్ని తనిఖీ చేయండి ఐఎన్ఏ సైనికులు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడారని మనం తెలుసుకున్నాము ఈ సైనికులు ఖైదు చేయబడ్డారు మరియు బ్రిటిష్ వారిని శిక్షించాలని నిర్ణయించుకున్నారు నమ్మక ద్రోహ చర్యలకు విచారణ మరియు కోర్టు మార్షల్ను ప్రారంభించి శిక్షగా మరణానికి ఉరితీశారు భారతదేశంలో ఐఎన్ఏ ట్రయల్స్ సమయంలో అశాంతి మరియు అసంతృప్తి ఉంది ప్రజలు తమ మతాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఈ సైనికుల కోసం తమ గొంతులను పెంచారు చాలామంది ఐఎన్ఏ సైనికులు ముస్లింలు అయినప్పటికీ ప్రజల కోపం మరియు సానుభూతి సైనికుల మతం గురించి ఆలోచించలేదు అంతేకాకుండా విస్తృతమైన ఆహార కొరత ఆహార రేషన్ అధిక ధరలు బ్లాక్ మార్కెటింగ్ మరియు హోర్డింగ్ కారణంగా ప్రజలు కూడా అశాంతికి గురయ్యారు తక్కువ జీతాలు ఇవ్వడంపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు పెరుగుతున్న ధరలకు వ్యతిరేకంగా రైల్వే పోస్టల్ ఉద్యోగాలు ఇతర ప్రభుత్వోద్యోగులు దేశవ్యాప్త సమ్మె చేయాలని యోచిస్తున్నారు పంతొమ్మిది వందల నలభై ఆరు ఫిబ్రవరి పద్దెనిమిదిన బొంబాయి నౌకాశ్రయంలోని రాయల్ ఇండియన్ నేవీ రేటింగ్స్ నాసిరకం ఆహారం మరియు వారి పట్ల బ్రిటిష్ అధికారి ప్రవర్తనకు వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేసింది సమ్మె వెంటనే ఇతర నావికా స్థావరాలకు వ్యాపించింది ఎంఎస్ కాన్ను అధిపతిగా ఉన్న నావల్ సెంట్రల్ స్ట్రైక్ కమిటీ డిమాండ్ చేసింది మెరుగైన ఆహారం తెలుపు మరియు భారతీయ నావికులకు సమాన వేతనం ఇండియన్ నేషనల్ ఆర్మీ సైనికులు మరియు ఇతర రాజకీయ ఖైదీలను తక్షణమే విడుదల చేయండి ఇండోనేషియా నుండి భారత దళాల ఉపసంహరణ డెబ్బై ఎనిమిది నౌకలు ఇరవై సంస్థలు మరియు ఇరవై వేల రేటింగ్లు బొంబాయిలో సమ్మెలో పాల్గొన్నాయి వందలాది మంది విద్యార్థులు వారికి మద్దతు ఇస్తూ పోలీసులు మరియు సైన్యంతో ఘర్షణ పడ్డారు అంతేకాకుండా పంతొమ్మిది వందల నలభై ఆరులో బొంబాయిలోని మూడు లక్షల మంది మిల్లు కార్మికులు పోలీసులు మరియు సైన్యంతో హింసాత్మకంగా పోరాడారు భారతదేశం అంతటా కర్మాగారాలు మరియు మిల్లులలో సమ్మెలు మరియు పనిని నిలిపివేశారు దేశంలోని పలు ప్రాంతాల్లో రైతులు తమ నిరసనలు కూడా ప్రారంభించారు ప్రావిన్షియల్ కిసాన్ సభ నేతృత్వంలో బెంగాల్లో తెబాగా ఉద్యమం చివరికి మంజూరు చేయబడిన పంట వాటాలను పెంచాలని డిమాండ్ చేస్తూ చిన్న పేదరైతులు చేసిన ఆందోళన కమ్యూనిస్ట్ పార్టీ హైదరాబాదులో తెలంగాణ రైతు ఉద్యమానికి నాయకత్వం వహించింది పెద్ద భూస్వాములను ఎదిరించి అప్పులు రద్దు చేయాలని కట్టుదిట్టమైన కార్మికులు మరియు భూ పంపిణీని డిమాండ్ చేసింది ఉద్యమంలో దాదాపు మూడు వేల గ్రామాలు పాల్గొన్నాయి అదే సమయంలో పున్నప్రా వాయిలార్లోని ట్రావెన్ కోర్ కేరళలో మరో సాయుధ తిరుగుబాటు జరుగుతోంది దేశంలో ఈ నిరసనలు జరుగుతున్నప్పుడు అధికార మార్పిడి గురించి భారత జాతీయ కాంగ్రెస్ మరియు ముస్లిం లీగ్ మధ్య ఘర్షణ ఏర్పడింది వందల నలభై ఐదులో నాయకుల మధ్య రాజకీయ చర్చలు పునః ప్రారంభించబడినప్పుడు సాయుధ దళాల వైస్రాయ్ మరియు కమాండర్ ఇన్ చీఫ్ మినహా భారతీయులతో మాత్రమే కూడిన కార్యనిర్వాహక మండలిని రూపొందించడానికి బ్రిటిష్ వారు అంగీకరించారు వారు పూర్తి స్వాతంత్ర్యం వైపు మొదటి అడుగు గుర్తుగా ఇలా చేశారు అయితే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లోని ముస్లిం సభ్యులందరినీ ఎన్నుకునే సంపూర్ణ హక్కు ముస్లిం లీగ్కు ఉండాలనే జిన్నా డిమాండ్ కారణంగా అధికార మార్పిడిపై చర్చలు విఫలమయ్యాయి ఇది మిగతా నేతలకు ఆమోదయోగ్యం కాదు చాలామంది జాతీయవాద ముస్లింలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు ఎక్కువ ముస్లిం సభ్యత్వం ఉన్న యూనియనిస్ట్ పార్టీ ఆఫ్ పంజాబ్ కూడా ముస్లిం లీగ్ డిమాండ్తో ఏకీభవించలేదు మౌలానా ఆజాద్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నందున ఈ చర్చలకు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులకు నాయకుడు పంతొమ్మిది వందల నలభై ఆరులో ప్రావిన్షియల్ ప్రభుత్వాల కోసం జరిగిన ఎన్నికలలో ముస్లిం లీగ్ మొత్తం ముప్పై రిజర్వ్డ్ నియోజకవర్గాలు మరియు ఐదు వందల తొమ్మిది ప్రావిన్స్ సీట్లలో నాలుగు వందల నలభై రెండు గెలుచుకుని ముస్లిం ఓటర్లలో ప్రబలమైన పార్టీగా అవతరించింది కాంగ్రెస్ తొంభై ఒక్క శాతం పైగా ముస్లిమేతర ఓట్లను గెలుచుకుంది అందువలన ప్రజలపై వారి సమాన ప్రభావాన్ని రుజువు చేస్తుంది పంతొమ్మిది వందల నలభై ఆరులో బ్రిటిష్బినెట్ లీగ్ యొక్క డిమాండ్లను పరిశీలించడానికి మరియు భారత స్వాతంత్ర్యం కోసం రాజకీయ చట్టాన్ని ప్రతిపాదించడానికి ముగ్గురు సభ్యుల మిషన్ బృందాన్ని ఢిల్లీకి పంపింది ప్రాథమిక అధికారం ఉన్నప్పటికీ పార్టీలు భిన్నమైన అభిప్రాయాలను కలిగి ఉన్నందున ఈ ప్రతిపాదన స్వల్పకాలికం అంతిమంగా క్యాబినెట్ మిషన్ ప్రతిపాదనకు లీగ్ లేదా కాంగ్రెస్ అంగీకరించలేదు ముస్లిం లీగ్ పాకిస్తాన్ కోసం డిమాండ్లను గెలవటానికి డైరెక్ట్ యాక్షన్ ను ఎంచుకుంది ఆగస్టు పదహారు పంతొమ్మిది వందల నలభై ఆరున కలకత్తాలో అల్లర్లను ప్రారంభించింది ఫలితంగా వేలాది మంది మరణించారు మరియు మార్చ్ పంతొమ్మిది వందల నలభై ఏడు నాటికి ఉత్తర భారతదేశంలోని హింసను వ్యాపింపజేశారు విస్తృతమైన హింస కారణంగా కాంగ్రెస్ ముస్లిం లీగ్ యొక్క డిమాండ్లను అంగీకరించింది మరియు మార్చ్ పంతొమ్మిది వందల నలభై ఏడులో పంజాబ్ను రెండు భాగాలుగా విభజించింది ఒక సగం ముస్లిం మెజారిటీకి మరియు మిగిలిన సగం హిందూ లేదా సిక్కు మెజారిటీకి ఇవ్వబడింది అంతేకాదు బెంగాల్ విభజనకు కాంగ్రెస్ అంగీకరించింది ఫిబ్రవరి పంతొమ్మిది వందల నలభై ఏడులో మౌంట్ బాటన్ వైస్రాయ్ అయ్యాడు మరియు బ్రిటిష్ ఇండియాను పాకిస్తాన్ మరియు ఇండియాగా విభజించినట్లు ప్రకటించాడు పంజాబ్ ఎన్డబ్ల్యూ ఎఫ్పి సింధ్ బలూచిస్తాన్ మరియు తూర్పు బెంగాల్లోని ముస్లింలు అధికంగా ఉండే ప్రాంతాలు పాకిస్తాన్లో భాగమవుతాయి అల్లర్లు మరియు ద్వేషాల సంవత్సరాన్ని ముగించాయి ఈ సెషన్లో మనం నేర్చుకున్నాము ఒకటి స్వాతంత్ర్య సమయంలో జరిగిన ప్రజా ఒప్పెన రెండు ముస్లిం లీగ్ మరియు కాంగ్రెస్ మధ్య అధికార మార్పిడి కోసం చర్చలు మూడు విభజనకు సాధ్యమైన ప్రత్యామ్నాయం